రెండు రోజుల పాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండవల్లి గ్రీవెన్స్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. సేవల రంగం మిషన్, మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, శాంతి భద్రతల అంశాలపై చర్చ జరిగింది. ఉండవల్లి గ్రీవెన్స్ హాల్లో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ఎస్పీల సమావేశం ముగిసింది. నూతన ఆలోచనల సృష్టికి ఒకరిని చూసి ఒకరు నేర్చుకునేందుకు కలెక్టర్ల సమావేశం దోహదం చేస్తుందని సీఎం వెల్లడించారు. అందరూ జట్టుగా పనిచేసి కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ది వైపు నడిచేలా కృషి చేసినట్లు సీఎం తెలిపారు. ఇప్పటి వరకు సాధించిన ఫలితాలలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉందని సీఎం కితాబిచ్చారు. భారతదేశంలో ఉత్తమ ఫలితాలు సాధించిన టీం మనదే అని, రాష్ట్రం చేపడుతున్న కార్యక్రమాలు ధనిక రాష్ట్రాలు కూడా అమలు చేయలేకపోయాయని కలెక్టర్లకు తెలిపారు. నాలుగేళ్ల విజయాలలో గ్రామస్థాయి అధికారి నుంచి సీఎంఓ అధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అధికారులు మరింత కృషి చేయాలని సీఎం సూచించారు. నిన్న జరిగిన డెలిబరేషన్స్ అన్నీ చాలా కాన్ఫిడెంట్గా కూడా జరిగాయి. రెండవది ప్రాక్టికల్గా కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మనందరూ ఆలోచించుకోవాల్సింది, ఇక్కడ మినిస్టర్స్ కానీ సెక్రటరీస్ కానీ టోటల్ అడ్మినిస్ట్రేషన్ మనం ఇక్కడ సమావేశమై రెండు రోజులు ఒకప్పుడు 3 రోజులు కూడా పెట్టాం. 2 రోజులు 3 నెలలకు ఒకసారి ఒక మాటలో చెప్పాలంటే ఇది బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్. పరిష్కార వేదిక కాల్ సెంటర్ను జిల్లా కలెక్టర్లు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఎవరైనా అవినీతికి పాల్పడినట్టు ఫిర్యాదులు వస్తే పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్తమ సమాచారాన్ని రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు అందరికీ అందుబాటులో ఉంచుతామన్నారు. అమరావతిలో శిల్పారామాన్ని నెలకొల్పేందుకు 20 ఎకరాలు కేటాయించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన శిల్పారామం పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గోదావరి జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ఒకరినొకరు చూసి నేర్చుకోవడం, అదే మరి డిపార్ట్మెంట్ ఒక లైన్, ప్రతి ఒక్కటి ఒక గోల్ ఒకటి పెట్టుకొని మనం దాన్ని సాధించడానికి ఏం చేయాలని మనం వర్కౌట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు, మీరు చాలాసార్లు మీరు కూడా చాలా రాజకీయాల్లో చాలా అంటే అడ్మినిస్ట్రేషన్లో మీరున్నారు, మా పక్కన రోడ్డు రాజకీయాల్లో మేమున్నాం, ఒకసారి అవగాహన చేసుకుంటే ఒక సాటిస్ఫాక్షన్. ఎప్పుడు జరగని అభివృద్ధి మనం చేయగలిగాం ఈ 4 సంవత్సరాల్లో, అది కూడా ఒక క్రైసిస్ అట్మాస్ఫియర్లో. గృహ నిర్మాణ శాఖ పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి తెలియజేశారు. లక్షల ఇళ్లు ఇస్తున్నప్పటికీ ప్రజలకు చెప్పుకోలేకపోతున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పద్ధతి సరిగ్గా లేదన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో 19 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల పూర్తయిన ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఒక సంక్షోభంలో ఒక టీమ్ గానీ ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఏ విధంగా ఫలితాలు వస్తాయనేది ఈ 4 సంవత్సరాల్లో మనకు ఒక ఉదాహరణ మాత్రం. రెండో విషయం, మీరు ఒకసారి చూస్తే ఈరోజు ఎక్కడో బయట వాళ్ళు వచ్చినా చేసింది కాదు, ఇది మనమే చేశాం. నేను ఒక టీం లీడర్ని. టీం లీడర్ ఉన్నప్పుడు మీరందరూ కూడా ఇటు మినిస్టర్స్ కానీ ఇటు సీనియర్ సెక్రటరీస్ కానీ ఇక్కడి నుంచి లాస్ట్ మైల్ ఫంక్షనరీ వరకు ఈరోజు మనకి రిజల్ట్స్ వచ్చాయంటే ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది, ప్రతి ఒక్కరికి దీంట్లో వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే నేను కూడా 47 రాజకీయాలు చేస్తున్నాను. హైదరాబాద్ మీరు చూశారు, ఇదే మరిగా ఆ రోజు నేను పరిగెత్తాను, చాలామంది పరిగెత్తిచ్చాం. మనం ఆ రోజు ఒక విజన్ పెట్టుకున్నాం, మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎవ్వరూ ఆలోచించిన సమయంలో నాలెడ్జ్ ఎకానమీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి దోహదం చేశాం.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ పథకాల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకే ప్రభుత్వం అధికారులు పనిచేయాలని చంద్రబాబు సూచించారు.